వైపు ఉండే నార్త్ ఈస్ట్ ఎక్స్టెన్షన్ గురించి మరియు నార్త్ వైపు ఉండే నార్త్ వెస్ట్ ఎక్స్టెన్షన్ గురించి వాటి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాము. మనము ఇదివరకు మొదటి వీడియోలో 12 హౌసెస్ ఇన్ వేదిక ఆస్ట్రాలజీ అని చెప్పి మన ప్లాట్ని 12 భాగాలుగా చేసి ఏ భాగంలో మనకు ఏ స్థానం వస్తుంది, దాని యొక్క ఫలితాలు ఏంటి అనేది కూలంకషంగా చర్చించుకోవడం జరిగింది మొదటి వీడియోలో. రెండో వీడియోలో మనకు ఈస్ట్ వైపు ఉండేటువంటి నార్త్ ఈస్ట్ ఎక్స్టెన్షన్ గురించి మరియు ఈస్ట్ వైపు ఉండే సౌత్ ఈస్ట్ ఎక్స్టెన్షన్ గురించి చెప్పుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది మూడో వీడియో. ఈ వీడియోలో మనం నార్త్ ఈస్ట్ ఎక్స్టెన్షన్ మరియు నార్త్ వెస్ట్ ఎక్స్టెన్షన్ టువర్డ్స్ నార్త్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ప్లాట్ ఇలా పెరిగింది అనుకుందాం. పెరగడం వల్ల మనకు ఏం జరుగుతుంది? ఇదివరకు చెప్పుకున్నాం కదా హౌసెస్ గురించి. ఇందులో మనకు థర్డ్ హౌస్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. థర్డ్ హౌస్ అనేది మనకు ఎన్హాన్స్ అవుతుంది, ఎందుకంటే ఇటువైపు పెరుగుతుంది కాబట్టి థర్డ్ హౌస్ పెద్దదవుతుంది, ఎన్హాన్స్ అవుతుంది. అలాగే కొంతవరకు ఫోర్త్ హౌస్ కూడా. మనకు ఈ థర్డ్ హౌస్ అంటే ఏంటి, ఫోర్త్ హౌస్ అంటే ఏంటి, ఇదివరకే చెప్పుకున్నాము. థర్డ్ హౌస్ అంటే బ్రదర్స్, సిస్టర్స్, నైబర్స్, రిలేటివ్స్, వీళ్ళకి సంబంధించింది అన్నమాట. వీళ్ళతో మన సంబంధాలు ఎలా ఉంటాయి అనేది మనకు తెలియజేస్తుంది. అలాగే మన హాబీస్ కానివ్వండి, మన ధైర్య సాహసాలు కానివ్వండి, మనకు వీటిని తెలియజేస్తుంది అన్నమాట. సో ఈ థర్డ్ హౌస్ ఎక్స్టెన్షన్ అనేది మనకు మంచిదే. నెక్స్ట్ ఫోర్త్ హౌస్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. థర్డ్ హౌస్తో పాటు ఫోర్త్ హౌస్ కూడా కొంతవరకు ఎన్హాన్స్ అవుతుంది. ఫోర్త్ హౌస్ ఏంటంటే మనకు మదర్కు సంబంధించినటువంటి హౌస్, మదర్కు మరియు మన ఇంటికి సంబంధించినటువంటి హౌస్. ఇందులో మనకు ఏంటి అంటే ప్రాపర్టీకి సంబంధించి, లగ్జరీకి సంబంధించి, హ్యాపీనెస్ సంబంధించి, మన లంగ్స్కి సంబంధించి, మన ప్రైమరీ ఎడ్యుకేషన్ సంబంధించి మనకు రిజల్ట్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా గుడ్ రిజల్ట్స్. మనకు మదర్కు సంబంధించిన, హౌస్కి సంబంధించిన, ప్రాపర్టీ కానీ, లగ్జరీ కానీ, హ్యాపీనెస్ కానీ, ఇవన్నీ మనం కోరుకుంటాం. కాబట్టి మనము ఫోర్త్ హౌస్ కూడా ఎన్హాన్స్ అవ్వడము మనకు మేలు చేస్తుంది. అలాగే థర్డ్ హౌస్ కూడా చెప్పుకున్నాం కదా. ఈ రెండు హౌసెస్ పెరగడం వల్ల ఇటు నార్త్ ఈస్ట్, నార్త్ వైపు ఉండేటువంటి నార్త్ ఈస్ట్ అనేది పెరగడం వల్ల మనకు లాభదాయకంగా ఉంటుంది. మనకు హెల్త్, వెల్త్ అన్ని విధాలుగా కలిసి వస్తుంది. మనలో కరేజ్ అంటే శక్తి సామర్థ్యాలు డెవలప్ అవుతాయి, మంచి హాబీస్ ఉంటాయి. అలాగే మనం షార్ట్ టర్మ్ జర్నీస్ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. షార్ట్ టర్మ్ జర్నీస్ అంటే తీర్థయాత్రలు కానివ్వండి, లేదంటే వెకేషన్ టూర్స్ కానివ్వండి, హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. ఫోర్త్లో మనకి హ్యాపీనెస్ ఉంటుంది, ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉంటుంది, లగ్జరీ ఉంటుంది, అలాగే మనకు ప్రాపర్టీస్ ఉంటాయి, మనకు హౌస్ ఉంటుంది, మదర్ యొక్క సపోర్ట్ ఉంటుంది అన్నమాట. సో ఇది మనకు నార్త్ ఈస్ట్ ఎక్స్టెన్షన్ అనేది ఆల్వేస్ గుడ్. మనం ఇల్లు కట్టుకున్నా, ప్లాట్ కొనుక్కున్నా నార్త్ ఈస్ట్ వైపు పెరిగి ఉంటే మనకు చాలా మంచిది, ప్లాట్ కానివ్వండి, ఇల్లు కానివ్వండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది నార్త్ ఈస్ట్కి సంబంధించినటువంటి వీడియో. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొక డైరెక్షన్ కూడా చూసుకుందాం ఇదే వీడియోలో. ఇప్పుడు మనకు నార్త్ ఈస్ట్ పెరగలేదు, నార్త్ వెస్ట్ పెరిగింది అనుకున్నాం. నార్త్ వైపు కొన్నిసార్లు స్థలం ఇలా పెరిగి ఉంటుంది, లేదా ఇల్లు కూడా ఇలా ఎక్స్టెండ్ అయి ఉంటుంది. సో అటువంటిప్పుడు మనకు ఏం ఫలితాలు వస్తాయి? అప్పుడు మనకు ఫిఫ్త్ హౌస్ ఎన్హాన్స్ అవుతుంది, ఫోర్త్ హౌస్ ఎన్హాన్స్ అవుతుంది. ఫోర్త్ హౌస్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఫిఫ్త్ హౌస్ సంబంధించిన రిజల్ట్స్ ఏంటంటే మనకి చిల్డ్రన్ సంబంధించి, తర్వాత మన నాలెడ్జ్కి సంబంధించి, మన హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి ఉంటుంది. కాబట్టి ఇది మనకు కొంతమేరకు మేలు చేస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి, ఇక్కడ ఫోర్త్, ఫిఫ్త్తో పాటు ఈ సిక్స్త్ హౌస్ కూడా ఎక్స్టెన్షన్ అవుతుంది. ఎందుకంటే ఈ సైట్ ఎక్స్టెన్షన్ అయినప్పుడు, ఈ ల్యాండ్ కానీ హౌస్ కానీ ఎక్స్టెన్షన్ అయినప్పుడు మళ్ళీ సిక్స్త్, ఫిఫ్త్, ఫోర్త్ పెరుగుతాయి. సో మనకు సిక్స్త్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఉంటాయి. సిక్స్త్కి సంబంధించిన రిజల్ట్స్ ఏంటివి? ది
డిసీజెస్ మనకు అనారోగ్యం కలిగిస్తుంది, మనల్ని అప్లపాలు చేస్తుంది, మనకు శత్రువులు తయారు చేస్తుంది. అలాగే అంకుల్ అంటే మన అత్తగారి తరఫున వాళ్ళతో కూడా రిలేషన్స్ అనేవి దెబ్బతింటాయి. అలాగే చిన్న చిన్న ఇంజురీస్, చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ సిక్స్ హౌస్ అనేది మనకు నష్టం చేస్తుంది. సో మనకు సిక్స్ హౌస్ నష్టం చేస్తుంది కాబట్టి ఈ రెండు హౌసెస్ మనకు లాభం వచ్చినా కూడా దీనివల్ల మనం నష్టపోతాం. కాబట్టి ఈ ఎక్స్టెన్షన్ అనేది నార్త్ వెస్ట్ వైపు ఎక్స్టెన్షన్ అనేది మనకు మంచిది కాదు. సో ఇట్ విల్ గివ్ యూ బ్యాడ్ రిజల్ట్స్. సో నార్త్ వెస్ట్ పెరగడానికి వీలు లేదు, పెరగకుండా చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. నార్త్ వైపు ఉన్నటువంటి నార్త్ ఈస్ట్ ఎక్స్టెన్షన్ మరియు నార్త్ వైపు ఉన్నటువంటి నార్త్ వెస్ట్ ఎక్స్టెన్షన్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకోసం ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా తీసుకొని వస్తాను.